హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ నేను ఇప్పుడు లక్నోలో ఉన్నానండి మా బాబు టోర్నమెంట్కి అని చెప్పి ఇక్కడికి వచ్చాము కదా మీకు ఆల్రెడీ లక్నోలో ఒక పార్క్ వీడియో తీసి మీకు పోస్ట్ చేశాను అయితే ఈరోజు లక్నో సిటీ కొంచెం మీకు చూపించబోతున్నాను నేను ఇప్పుడు హైకోర్టు ఎదురుగా ఉన్నానండి ఇక్కడ మాకు టోర్నమెంట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక హోటల్లో రూమ్స్ ఇచ్చారండి అది ఇక్కడ హైకోర్టు ఎదురుగా ఉంటుందన్నమాట మేము సరదాగా బయట ఒకసారి చూద్దామని చెప్పేసి ఖాళీ ఉన్నప్పుడు ఇలా బయటకు వచ్చామన్నమాట ఇక్కడ ఆటోలు కూడా చూసారు కదా వెరైటీగా ఉంటాయి మన సైడ్ లాగా కాకుండా వేరేలా ఉంటాయి అన్నమాట ఈ సిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి మొత్తం కూడా ఎక్కువగా మీకు గ్రీనిష్గా ఉంటుందన్నమాట అంతా చెట్లు బాగుంటాయి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీరు అన్ని ఇళ్ల ముందు కూడా చెట్లు చాలా పెంచుతున్నారు రోడ్డు మీద కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి ఇలా ఉండటం చాలా మంచిది కూడా అంటే ఎక్కువగా మనకి హెల్త్కి మంచిది కదా కాబట్టి మనం కూడా ఇళ్ళ ముందు ఇలా కొన్ని చెట్లైనా సరే పెంచుకుంటే మంచిదండి మరి ఇల్లు కూడా చూసారు కదా చాలా బాగున్నాయి లక్నో వచ్చేసి యూపీ క్యాపిటల్ కాబట్టి చాలా పెద్ద సిటీ చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీకు మెయిన్ రోడ్ మీద మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మేము హోటల్ నుంచి మా బాబుకి టోర్నమెంట్ జరిగే స్టేడియం దగ్గరికి వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా కూడా ఈ దారిలో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇలాగా ఇళ్ళని కూడా చాలా బాగున్నాయండి అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా రోడ్ సైడ్ ఉన్న ఇల్లు కొన్ని వీడియో తీసాను లక్నోలో మనకి ఫుడ్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ కంపల్సరీ చాలామంది బయటకు వచ్చేటప్పుడు షాల్ కానీ లేకపోతే స్వెటర్స్ కానీ అలా వేసుకునే వస్తారు అందులో మేము ఇప్పుడు చలికాలం వెళ్ళాం కాబట్టి ఇంకా ఎక్కువగా కూల్గా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా ఇప్పుడు మేము అకాడమీ దగ్గరకు వచ్చేసామండి ఇది లక్నోలో యునక్ సన్ రేజ్ బాబు దాస్ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీ చాలా పెద్దది స్టేడియం చాలా బాగుంది మమ్మల్ని ఇక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఇక్కడికి నేషన్స్ ఆడడానికి అందరు రావడానికి ఉండదండి ఇది మెయిన్ నేషన్స్ అంటారు అంటే బ్యాడ్మింటన్ డిస్టిక్లో అలాగే స్టేట్లో ఆడి గెలిచి వాళ్ళు ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడికి ఇన్వైట్ చేస్తారనమాట ఇక్కడ ఈ మెయిన్ నేషనల్స్కి మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడికి వస్తారు వచ్చిన ప్లేయర్స్ అందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారండి మేము ట్రైన్ తీయడంతో అక్కడ రైల్వే స్టేషన్కి ఒక వ్యాన్ పంపించారు ఆ వ్యాన్లో ఇక్కడికి అక్కడ మీద దగ్గర తీసుకొచ్చారు వచ్చిన తర్వాత అంతా లంచ్ అవన్నీ కూడా మొత్తం వీళ్ళే చూసుకున్నారు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్ దగ్గరే పిల్లలకి పెట్టేసేవాళ్ళు మధ్యాహ్నం లంచ్ అలాగే డిన్నర్ మొత్తం ఇక్కడ జరిగేది ఇక్కడ యూపీలో ఎక్కువగా మనకి ఫుడ్ వచ్చేసి మనకి ఎక్కువ రైస్ మనం తినే కర్రీస్ ఉండవండి అంతా కూడా ఇక్కడ మనం బిర్యానీ చేసుకునే బాస్మతి రైస్ ఉంటాయి కదా ఆ రైసే ఇక్కడ ఇస్తారనమాట అలాగే ఇలా రోటీస్ ఉంటాయి గోధుమ పిండితో రోటీస్ చేస్తున్నారు అలాగే మైదాతో కూడా రోటీస్ చేస్తున్నారు ఈ రోటీస్ అలాగే రైస్ మనకి ఇష్టమైంది పెట్టుకోవచ్చు కర్రీస్ కూడా పన్నీర్ కర్రీ ఎగ్ కర్రీ అలాగే కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీస్ ఉంటాయి కదా అవి ఉంచుతారనమాట నైట్ మాత్రం చికెన్ పెట్టేవాళ్ళు కర్రీస్ అన్నీ కూడా చప్పగా ఉంటాయండి అంటే మనం ఇక్కడ మంచిగా టేస్టీగా కొంచెం స్పైసీగా చేసుకుంటాం కదా అక్కడ మాత్రం మనకి చాలా చప్పగా అనిపిస్తుంది అది రైస్లో అస్సలు టేస్ట్ అనిపించదు కొంచెం రోటీలు అయితే కొంచెం బెటర్గా అలా తినచ్చు అనమాట ఎక్కువగా మేమైతే రైస్ తింటే కర్రీస్ టేస్ట్ అని చెప్పేసి ఇలా రోటీస్ తినేవాళ్ళం ఈ తందూరి రోటీస్ చూసారు ఎలా చేస్తున్నారు వీళ్ళు పాప మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా చాలా చేస్తూ ఉంటారండి నుంచుని ఈ రోటీస్కి మళ్ళీ పైన కొంచెం బటర్ అప్లై చేసిస్తారు డైలీ ఇక్కడ లంచ్లోకి డిన్నర్లోకి కంపల్సరీ స్వీట్ కూడా పెడతారనమాట చాలా బాగా ఉంటుంది భోజనం ఇప్పుడు మేము ఫస్ట్ డే ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది కదా అది మీకు చూపిద్దామని వీడియో తీశారండి లోపల స్టేడియం మొత్తం కూడా ఇలా ఉంటుంది మొత్తం సిక్స్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి ఇనాగ్రేషన్ జరుగుతుందండి ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏపీ వాళ్ళు ఉంటారు అంటే అల్ఫాబెట్ ఆర్డర్లో ఫస్ట్ ఏ కదా ఏపీ వాళ్ళు తర్వాత అరుణాచల ప్రదేశ్ అలాగా మొత్తం ఇరవై నాలుగు స్టేట్స్ వాళ్ళు కూడా ఇలా వరుసగా నుంచి ఉంటారు ఇక్కడికి వచ్చిన మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా స్పీచ్ ఇస్తారండి స్పీచ్ అయిపోయిన తర్వాత ఇలా మ్యాచ్ స్టార్ట్ చేశారు ఇక్కడ యూపీ మినిస్టర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేపిచ్చారనమాట ఇవాళ మ్యాచెస్ అయిన తర్వాత నైట్ రూమ్కి బయలుదేరాము డిన్నర్ చేసేసి ఇలా దారిలో మీకు లక్నో నైట్ వ్యూ కొంచెం చూపిద్దామని వీడియో తీశానండి ఇప్పుడు మేము హైకోర్టు దగ్గర నుంచి వెళ్తున్నాం అనమాట దారిలో మాకు అకాడమీ నుంచి హోటల్కి వెళ్ళే దారిలో హైకోర్టు ఉంటుంది నైట్ ఇలా ఉంటుందన్నమాట మీకు క్లారిటీగా చూపించడానికి ఎక్కువ ఇక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి ఫుల్గా క్లారిటీగా కనిపించదు మేము మధ్యలో మార్నింగ్ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు బయట చూద్దామని చెప్పేసి ఇలా బయటకు వస్తే దారిలో ఇక్కడ చాలామంది ఇవి ఏంటో అమ్ముతున్నారండి మేము కూడా చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము వీటిని షిల్కండ్ అంటారని ఆ అమ్మాయి చెప్పింది అమ్మాయి అమ్మాయి మేము ఒక ట్వంటీ రూపీస్కి కొంచెం తీసుకున్నాం అనమాట ఎలా ఉంటాయి టేస్ట్ చేద్దామని ఇవి వచ్చేసి హార్ట్ షేప్లో ఉన్నాయి ఈ కాయల్ని తీసుకొచ్చి వీళ్ళు ఉడకబెట్టి దీనికి పైన ఉన్న తోలు మొత్తం కూడా తీసేసి అమ్ముతున్నారండి వచ్చేసి హార్ట్ షేప్లో ఉన్నాయి టేస్ట్ కూడా ఎలా ఉందంటే మనకి పనస గింజలు మనం ఉడకబెట్టి తింటే ఎలా ఉంటుంది అలా లేదా తేగలు మనం తింటాం కదా తేగలు తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇవే అనమాట అవి ఇది పచ్చిదొగిటి అమ్మాయి పైన ఇలా తొక్క తీసేసి చూపిస్తుంది చాలా మందంగా ఉంది పైన తొక్క లోపలి ఇలా మొత్తం వచ్చిన తర్వాత హార్ట్ షేప్లో ఇలా ఉంది టేస్ట్ మాత్రం మాకు నచ్చిందండి బాగుంది పక్కన తొక్కలు చూసారు కదా ఎన్ని పడేశారో అలా అన్నీ లోడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత వీటిని ఇలా పక్కన గ్రీన్ చట్నీ ఉంది కదా పుదీనా పచ్చిమిర్చి వాటితో గ్రీన్ చట్నీ చేసి ఇస్తారు దానిలో కొంచెం నంచుకొని తింటే టేస్టు బాగుంది ఇక్కడ అన్నీ కూడా రోడ్డు పక్కన అవే అమ్ముతున్నారండి చాలామంది సేల్ చేస్తున్నారు వాటిని ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ మీద దగ్గరికి అనమాట దారిలో మీకు హైకోర్టు మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇది లక్నో హైకోర్టు అనమాట ఇక్కడ చాలా గేట్స్ ఉన్నాయి చాలా పెద్దది ఇది ఇక్కడ లక్నోలో చూడాల్సిన ప్లేస్ అంటే మొన్న మీకు వీడియోలో చూపించాను కదా పార్క్ ఒకటి వచ్చేసి అంబేద్కర్ పార్క్ అది చాలా బాగుందండి మీరు ఒకవేళ చూడకపోతే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను కంపల్సరీ చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి కానీ మాకు వెళ్ళటానికి వీలవ్వలేదు అంటే మాకు మ్యాచెస్ టైం అలాగే ఇవన్నీ కూడా కుదరలేదన్నమాట ఇక్కడికి లక్నోకి దగ్గరలోనే కాశీ అలాగే నైమిసేరణి ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయండి దగ్గరలోనే మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు మాకు ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట ఆల్రెడీ మేము అంతకుముందు కాశీ ఒకసారి మా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళాము అయితే ఇప్పుడు మేము ప్రస్తుతానికి నేను మా బాబు ఇద్దరమే కదా వెళ్ళాము మా వారు మా పాపను కూడా తీసుకొని నెక్స్ట్ టైం నలుగురు వెళ్ళచ్చు అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసాము మేము వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చామండి మీకు నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను మీకు కూడా ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అంటే అక్కడ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా మీకు వీడియోలో నేను చెప్దామనుకుంటున్నానండి అది నెక్స్ట్ మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను అంటే మీకు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు లగేజ్ అవన్నీ అలా సర్దుకోవాలి అక్కడ మనతో లగేజ్ ఉంచుతారా లేదా లేకపోతే మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా వాటిలో నాకు తెలిసిన వరకు చాలా వరకు క్లారిటీగా మీకు చెప్దామని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా హైకోర్టు ముందు కూడా చాలా చెట్లు ఎక్కడ చూసినా సరే సిటీ మొత్తం చాలా చెట్లే ఉంటాయండి మొత్తం గ్రీనిష్గా ఉంటుంది మరి ఇప్పటివరకు చూసారు కదా లక్నో సిటీని అలాగే కొంచెం మీకు అక్కడ అకాడమీ అవన్నీ ఎలా ఉంటాయి అనేది చూపించాను మరి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్టు కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే